రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ప్రభుత్వం 15 ఆగస్టు వేడుకలు నిర్వహించింది. వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2018-19 ఏడాదికి 14.85% స్థూల జాతీయ ఉత్పత్తిలో ముందున్నామన్నారు. ఉత్పత్తుల రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తున్నాయన్నారు. తెలంగాణను వెంటాడుతున్న శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. తెలంగాణ ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందన్నారు. గ్రామాలు పట్టణాల అభివృద్ధికి చట్టపరమైన సంస్కరణలు చేపట్టామన్నారు. తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిషమాగే.